క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో భారతదేశాన్ని కేంద్ర బీజేపీ ప్రభుత్వం నుండి కాపాడుకోవాలని వామపక్షాలు రైతు సంఘ నేతలు పిలుపునిచ్చారు. కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కేంద్రంలో సిఐటియు ఏపీ వ్యాపార కార్మిక సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. బ్రిటిష్ వాళ్ళకి వ్యతిరేకంగా మరి ఇదే రోజున 1942 లో ఈ ఉద్యమాన్ని క్విట్ ఇండియా ఉద్యమాన్ని మహాత్మా గాంధీ గారు తీసుకున్నారు. మా దేశాన్ని వదిలిపెట్టండి, వదిలిపెట్టిపోయి మా సంపూర్ణమైన స్వాతంత్రం ఇవ్వండి, మా దేశ ఆర్థిక స్వాతంత్రం మా సంపూర్ణంగా అని చెప్పేసి ఆ రోజు మహాత్మా గాంధీ గారు సేవ్ ఇండియా సేవ్ డెమోక్రసీ పేరుతో భారతదేశంలో ప్రజాస్వామ్యాన్ని రక్షించండి అనే పేరుతో దేశవ్యాప్తంగా సిఐటియు వ్యవసాయ కార్మిక సంఘం రైతు సంఘం దాదాపు 4400 ప్రజా సంఘాలు రైతు సంఘాలు క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈరోజు ఆందోళన దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తూ ఉన్నాయి. ఈ ఆందోళనకు దేవనకొండ మండల కేంద్రంలో అధ్యక్షుడైనటువంటి సిఐటియు మండల కార్యదర్శి అశోక్ గారు, రైతు సంఘం మండల అధ్యక్షుడు సూరి సంజయన గారు, నాతో పాటుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు యూసుఫ్ బాషా, అదేవిధంగా బడే సాహెబు, సిఐటియు నాయకులు నాగేశు, జ్యోతి, ఐకేపీ పరమేశు, అదేవిధంగా గ్రామ పంచాయతీ యూనియన్ నాయకులు, వ్యవసాయ కార్మిక సంఘం మండల కార్యదర్శి మహబూబ్ బాషా, రైతు సంఘం మండల కార్యదర్శి బాడే సాహెబు, అదేవిధంగా పరమేశు చాలామంది ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. దేశంలో